అహంకారమే అసలైన శత్రువు. ఇది ఎంతవరకు ఈ విషయాన్ని నిజమని ఒప్పుకుంటారు అందరూ? ప్రతి ఒక్కరూ నిజమని అనుకుంటారు. అహంకారం అనేది ఉంటే అదే మనకు శత్రువు అన్నమాట మన లైఫ్లో. ఈ విషయం గురించి మీకు ఒక మంచి ఒక మోరల్ స్టోరీ అనేది చెప్తున్నాను ఈ వీడియోలో. ఒకసారి ఒక సింహం అడవిలో నుంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసేసింది. అడవికి రాజైనంత మాత్రం సరిపోతుందా? కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటూ ఎగిరిపోతారు. కంటికి సరిగ్గా కనిపించరు. మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది సింహం. చెదపురుగులకి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచనకి వచ్చాయి. అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్ళు, జింకలు, దుప్పులు లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జంతువులన్నీ అడవిని వదిలి మరో చోటుకు వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయే సింహానికి ఇదంతా చూసి అవక్కైందనమాట. అది రోజు ఏదో ఒక జంతువుని వేటాడి తింటూ ఉంటుంది. అడవిలో సింహం ఒక్కటే ఉంటుంది. మిగిలిన ఏ జంతువులు సరిగ్గా కనిపించట్లేదు దానికి ఆహారం కింద. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మర అడవిలోకి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది మనసులో. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది సింహం. ఈ స్టోరీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.